అమ్మా కవితమ్మా నీకు కొంచెం ఆడపిల్లను అనేటువంటి ఫీలింగ్ ఏం లేదా తల్లి ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో ఒక చిన్న పిల్ల ఆరేండ్ల అమ్మాయిని వాడెవడో డ్రగ్ తీసుకొని డ్రగ్ మాఫియాలను తయారు చేసే ఈ ప్రభుత్వంలో డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది తయారైపోయి చిన్న చితక ముసలి ముతక ఏమి తెలియకుండా వాళ్ళ ఏంటి అరాచకాలతోని ఎగబడి ఎవరు కనబడితే వాళ్ళను రేప్ చేసి ఒక 30 ఏండ్ల నా గార్ది కొడుకు ఒక 6 ఏండ్ల పాపను వాని బిడ్డ వాని బిడ్డనైతే వాడు చేసుకుంటాడా మరి అటువంటప్పుడు గంత ఎంతోమందిగా చిన్న పిల్లని రేప్ చేసి చంపినటువంటి ఆ ఇంటి దగ్గరికి ఎంతోమంది మహిళలు పోయి పరామర్శించిండ్రు మరి మీరేం చేస్తున్నట్టమ్మ కవితమ్మ అంటే మీరు వాళ్ళేమో పేదోళ్ళు మీరు ధనవంతులు మీ ధనవంతులకు పేదవాళ్ళకి ఎట్లాగూ మన పొంతనలు ఉండే కదా వద్దని పోలేదా పోరు ఎందుకంటే మీకు వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళ ఏది పేదోని ఓట్లు కావాలి పేదోని ఓట్లు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ కడుపులో తలకాయలు పెడతాం అవసరం అనుకుంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతాం ఇంకా ఏమైనా కూడా చేస్తాం మరి అదే చిన్న పిల్ల చచ్చిపోయింది పోలేదు మీరు అసలు మనుషులేనా మీరు మిమ్మల్ని మనుషులు అంటారా మిమ్మల్ని ఏమనాలే మిమ్మల్ని ఏ రకంగా తిట్టాలి తిట్టిన ఇప్పుడు తిట్లు తిట్టేటోళ్ళందరూ ఏమో మంచిగా బలాదూరుగా ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నారు మీరు అంతా ముఖాలు పెట్టుకొని బయటనే ఉన్నారు గదేగా తీర్మాను మళ్ళన్నా ఇవ్వలే జోలికి పోతాడు ఆయన ఒక న్యూస్ పేపర్ రీడరు ఆయన చదివిన పేపర్ చదివి ఆయన ప్రజలకి అర్థం చేయించేటువంటి ఉద్దేశంతో పేపర్ చదువుతాడు పేపర్ చదివితే ఎందుకు సామాన్య జనానికి అర్థం కావాలి కదా సామాన్య జనానికి అర్థం కావాలంటే మీలాంటి బాగా చదువుకున్న వాళ్ళ మాటలు సామాన్య జనానికి అర్థం కావు కదా మళ్ళన్న మాటలు అయితే అర్థమవుతాయి అందుకని మళ్ళన్న పేపర్ చదివి అందరికి అర్థమయ్యే పద్ధతిలో చేస్తుండు కాబట్టి ఆయన పెద్ద దొంగ అయిపోయాడు ఆయన పెద్ద నక్సలేట్ అయిపోయాడు ఆయన పెద్ద ఉగ్రవాది అయిపోయాడు అవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఆయనను జైల్లో పెట్టి కేసుల మీద కేసులు పెట్టేసి మీరు తమాషా చూస్తూ ఉన్నారు అది ఏమన్నా న్యాయంగా ఉన్నదా మీరు కనీసం మేము ఈ పాలకులం ఈ తెలంగాణ ప్రభుత్వం బంగారం తెచ్చుకున్నాం బంగారు తెలంగాణ ప్రభుత్వం మేమే కొట్లాడి తెచ్చినాం ప్రజలంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అసలు తెలంగాణ అంటే తెలియదు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలియదు మేమే తెలంగాణ మొత్తం మా కుటుంబం అంతా కలిస్తేనే మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని మీ ఇల్లు మాత్రమే ఫీల్ అవ్వకుండా మీకు కేవలం ఇంత ఇది మాత్రమే కావాలి ఇంక అంతకంటే వేరే ఏది కాదు ఏదికి మీకు మంచి చెడ్డలు వద్దు పేదోడి బతుకులు వద్దు మరి అటువంటిప్పుడు పేదోడి బతుకుల గురించి ఆలోచించినప్పుడు మీకు పదవులు ఎందుకండి మీకు పదవులు ఎందుకు మీకు ఇట్లాంటి వాళ్ళు చాలు మీరు సంపాదించుకున్న కాడికి చాలు మాకు ఈ పరిపాలన చేతనైతే లేదు అనవసరంగా ఈ మందితో మేము ఒకటి అనిపించుకుంటున్నామేంది ఎందుకు అనిపించుకుంటున్నామని మీకు అనిపించాలి అనిపించి అసలు మంది అనకముందే మీరు పక్కకు జరగాలి అట్లా కేసులు పెట్టినంత మాత్రాన అవేమన్నా అవి బలమైనవి కూడా కావు కదా ఒకటి అల్లాటప్ప కేసులు ఏదో మన చిన్న చిన్న పొరగండ్లు ఆడుకున్నట్టున్నది కథలు అవి తీసుకుపోయినామా మీ బుద్ధి కోసం మీ తృప్తి కోసం తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు పెడితే ఎన్ని రోజులు ఉంటాడన్న మళ్ళన్న ఉంటాడా అందులోనే ఉంటాడా వస్తాడు బయటకు వస్తాడు ఇప్పుడు కాకపోతే రేపు 4 రోజులకు వస్తాడు వచ్చినాక జైలుకు పోయిన వాళ్ళు ఎంతమంది లేరు అట్లా అనుకుంటే కేసీఆర్ సార్ మీద ఎన్ని పెట్టాలి కేసీఆర్ సారు ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నైతే ఉన్నాయో ఆ హామీలనన్నిటిని గుర్తు చేసుకుంటూ ఎక్కడెక్కడ తిట్టిండో ఎక్కడెక్కడ మహిళలను అవమానించిండో ఎక్కడెక్కడ ఎంతమందిని అవమానించిండో అక్కడక్కడ వాళ్ళందరం కలిసి మహిళలందరం కలిసి మేము కేసులు వేయాలి ఈ ప్రభుత్వం మీద మేము కేసులు వేయాలి ప్రజలం కేసులు వేయాలి ఆడవాళ్ళం కేసులు వేయాలి కుక్కలు అంటాడు నక్కలు అంటాడు పందులు అంటాడు ఓ మీలాంటి వాళ్ళు మీరు ఒర్రుకుంటేనే ఉంటుండ్రు మీరు మీ సాగు గింతే ఉంటుంది మీరు ఎక్కడ ఓరిన వాళ్ళకి అక్కడనే ఓరినరు గిది మీరు మీ ప్రభుత్వం చేసేటువంటి పరిపాలనలో ఎంతో మంది ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని అందరినీ పక్కన పెట్టి ఏ అది లేకుండా సామాన్య జనానికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పినందుకు మళ్ళన్న మీద కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇదేమైనా న్యాయం అనిపిస్తుందా తప్పు ఒక పాలనలో ఒక మహిళ ఉంది ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కుటుంబంలో నుంచి వెళ్ళి ఒక మహిళా మంత్రివి ఉన్నావు నువ్వు అవసరం అనుకుంటే చాలా మంది జనాన్ని ఎంబడేసుకొని పోయి వాళ్ళని ముందు నువ్వు పరామర్శించాలి అది చేతగాలే బతుకమ్మ అనగానే బతుకమ్మ మన ఇంట్లోనే నిన్న మొన్ననే వచ్చింది బతుకమ్మ బతుకమ్మ అనగానే ఓ పెద్ద తట్ట సాంబాలు నెత్తిలో పెట్టుకొని ఇక చూడండి రవ్వు అని చెప్పేసి వస్తారు అది కాదు అసలు నిజానికి చెప్పాలంటే బతుకమ్మ పండుగ ఒక అరాచకమైనటువంటి పండుగగా తయారైపోయింది
ఎందుకంటే సాంప్రదాయ పద్ధతిలో ఆడుకునేటువంటి ముసలి వాళ్ళు, ఎందుకంటే ముసలి వాళ్ళకు ఒక ఆనందం ఉంటది. ఈ వయసుకు మేము పెద్ద ముత్తైదులము, మా పెద్ద ముత్తైదువతనాన్ని మేము కాపాడుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటామో ఉండమో, కాబట్టి ఈ సంవత్సరమే మాకు దొరికింది, ఈ సంవత్సరం మేము బాగా ఆడుకోవాలి. వాళ్ళ ఆనందాలను, ఆ ఆనందాలు, ఆ సంతోషం, ఆ ఆనందం అనేది ఆ బతుకమ్మ పండుగకు చూసుకుంటారు. ఆ పండుగ కూడా లేకుండా చేస్తే బంగారు తల్లివి, ఎందుకంటే ఎంటికలన్నీ పోసుకొని ఎగురుడు దుంకుడు అసోయిదుల అసోయిదుల అసోయిదులాలు ఎక్కడా, ఆ మొగోడు ఎగరాలి, ఆ పీరిల పండుగల కాడ మొగోళ్ళు ఎగరాలి, అట్లాంటి మొగోళ్ళు ఇలా బతుకమ్మల కాడే కూడా ఎగురుతూ ఉన్నారు. అంటే ఎంత అరాచకమైపోయింది బతుకమ్మ పండుగ, ఎంత సాంప్రదాయంగా ఆడుకునేటువంటి పండుగ ఎంత అరాచకంగా అయిపోయింది. అంటే ఆ పండుగకు కారణం కూడా మీరే, ఎందుకంటే మరి ఎన్నడైతే ఇటువంటి ఎవరి పరిపాలనలో ఇటువంటి అది చూడలేదు. ప్రతి వాళ్ళు సాంప్రదాయంగా ఆడుకుంటారు. డీజేలు పెట్టి ఆడుకుంటా అంటారు, అయ్యగుడుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. ముత్తైదువులు పెద్ద ముత్తైదువుకి ఎందుకు ఇస్తారండి, పెద్ద ముత్తైదువులకి ఎందుకు విలువలు ఇస్తారు? ఒక కుటుంబానికి ఆమె చాలా కాలం నుంచి తన బాధలను సాధలను సాధక బాధకాలను ఆ ఉమ్మడి కుటుంబంలో ఎట్లా ఎలా తీసిండ్రు, ఏం చేసిండ్రు, ఏ టైంలో ఎట్లా ఉన్నారు, ఎట్లా అణిగిమణిగి ఉన్నారు, నలుగురిలో వాళ్ళు పేరెట్లా తెచ్చుకున్నారు, అట్లా వండుకుంటూ వాళ్ళు ఆ ఒక్క ఏడాదికి ఒక్కసారి వచ్చే ఆ పండుగకి ఆయనతోనైనా సంతోషంగా గడిపేవాళ్ళు. పాపం ఇవాళ వాళ్ళ సంతోషాన్ని సర్వనాశనం చేసినారు, సర్వనాశనం అయిపోయింది. పండుగ అంటే పండుగ పాడగానే ఎందుకు వచ్చిందా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినావు. కానీ తప్పు, మహిళగా నువ్వు తిరగాలి. ఏ ఆడపిల్ల దగ్గర ఏమైతుంది, ఏ ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, ఏ ఆడపిల్లలకు అయ్యో నాలాంటి నా పిల్లలే అనుకొని తిరగాలి, చేయాలి, పరామర్శించాలి. అప్పుడు మీ మీద కొద్దో గొప్ప జనానికి ఒక నమ్మకం అనేది కుదురుతుంది. అయ్యో నా పిల్లకి ఇట్లా అయినందుకు పలానా వాళ్ళు వచ్చి నన్ను మందలిచ్చిపోయినరు అని తృప్తి ఒకటి మిగులుతుంది. అది కూడా లేదు, ఇది చేత కాదు, ఏది చేత కాదు. ఏమన్నంటే శుభవార్త దసరా పండుగకు వాటమైన చీరే, ఆ చీర గాలిపోను, ఆ చీరలన్నీ తీసుకుపోయి అక్కడ తగలబెట్టా. ఇది కాదండి మీ పరిపాలన పాడవాడా, ఇది దీన్ని పరిపాలన అనరు. చీరలు శారీలు ఏది మహిళ ఏది ఆడపిల్ల పుడితే కిట్టులు, మొగోళ్ళు పుడితే పట్టులు, ఇవి కావు జీవితం. వాళ్ళకి జీవనోపాధి అనేదాన్ని స్పష్టంగా చూపించాలి. వాళ్ళకు ఒకటి కాకపోతే ఒకటి, ఇగొగ్గిది ఈ పని చేసుకొని బతుకుతాము, ఈ కష్టానికి అలవాటు పడతాము, ఇగో ఈ పని మాకు కల్పించింది ఈ ప్రభుత్వం అని తృప్తిగా ఉండాలి జనం. గది కానీ ఏది అడ్డమైన జీవితాలు. ఏమన్నా అంటే ఓ ఇక మేము చూస్తాం, తిట్టద్దు ప్రభుత్వాన్ని తిట్టద్దు, తిడితే జైళ్ళ పాలే, లేకపోతే ఈ పాలే ఆ పాలే, ఏం వాళ్ళు ఎవరి పాలు ఏం చేస్తారు, చేస్తే ఏమున్నది. అది కూడా కాదు, కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడైనా ఏదైనా కామెంట్ చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఉన్నటువంటి సొసైటీ ఏ స్థితికి జారుతుంది, ఏ స్థితికి వస్తుంది. మరి కామెంట్లు పెట్టడానికి ఏమున్నది, టైపే కదా, అక్షరాలే కనబడతా ఉంటాయి అక్కడ. నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష కాదు, ఈ చిన్న పొట్ట నిండితే సరిపోయింది, నేను కూసుంటే నాకు 3,000 ఇస్తాడు కేసీఆర్ సారు, 3,000 చాలు. నీ 3,000 మునిగా నీ ఇంట్లో నువ్వు చదువుకుంటే నీకోసం వెనకడ 10వ తరగతి చదివితే ఓ ఉద్యోగం కూడా ఇచ్చిండ్రు, 10వ తరగతి చదివిన వానికి కూడా ఉద్యోగం ఇచ్చిండ్రు. ఇవాళ పట్టాలు ఏంది, పీజీల మీద పీజీలు, 1, 2, 3 కావు, ఎన్ని పీజీలు, ములకనూరులో పీజీ చేసిన 3 పీజీలు చేసిండట, ఒకటి కాకపోతే ఒకటన్నా ఏదన్నా వచ్చిపాడైతుంది అని ఒక్క నోటిఫికేషన్. నీ ప్రభుత్వం తగలబడ ఎన్నడు కిరోసిన్ పోసి తగలబెడతారో దీన్ని. గీదా ఏదని ఉంటే చదువుకున్నోడికి చదువుకున్న ఆనందం దొరకాలి, నేను కష్టపడ్డందుకు నా ఫలితం దక్కింది అనేది అది చేయాలి. నాకు ఏది కాంట్రాక్ట్ బేసిక్ అనేటివి ఏ ఉండొద్దు, నాకు కాంట్రాక్ట్ బేసిక్ అనే మాట వింటేనే చిరాకు. ఎటువైనావు నాయన, ఎటువైనావు, ఆ చిరాకుతనం ఎటువైంది. కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా అన్యాయం జరిగింది అంటే మహిళగా స్పందించు తల్లి, స్పందించు.